Aruna Creations. సూత్రాన్ని ఎప్పుడెప్పుడు వస్తారా అని అత్తలేరుగా ఎప్పుడెప్పుడు మీరు మా ఇంటికి వస్తారా నన్ను తిడతారా మీరే ఎప్పుడు జుర్మాన్ ఇస్తారా నేను ఎప్పుడు కళ్ళు అవుతారా అని చూస్తానా కలుపురా కమ్మలు ఇప్పుడు ఆడదాం అన్నా ఈ లాట ఎట్లా చూద్దామే अंदर नमस्ते ना पेर सुरेश जोरदार टाकीस निना रात्रि जूदगाल अने शार्ट फिल्म चूसा चूस तरह जूदम अने व्यसन मंच का चूस तरह आम तो माटने उदेश करोना क्रिएशन आध्र्यन वूदगा मंच मेसेज ओरियंटेड అందుకనే నేను ఈ టీమ్ తోని ముచ్చట పెడదామని వచ్చిన ఒకసారి డైరెక్టర్ గారు పాదం పుల్లం పుల్లూరి ప్రసాద్ గారు హీరో అశోక్ వేముల గారు కర్ణం రమేష్ గారు డైరెక్టర్ పుల్లం గారు అసలు మీరు జూదము అనే కాన్సెప్ట్నే ఎందుకు తీసుకున్నారు ఫస్ట్ అందరికీ నమస్కారం అండి ఈ నిన్న వచ్చిన కరోనా క్రియేషన్స్ జుదాలు ఆదరిస్తున్న అందరికీ నాకు ప్రత్యేక అభినందనలు ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే చాలా వరకు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఫ్యామిలీస్ వ్యసనానికి అలవాటై చాలా ఫ్యామిలీలు కోల్పోతున్నారు అట్లా కోల్పోకుండా జాగ్రత్త పడాలని చిన్న మెసేజ్ ఇచ్చినాను ఇంతవరకైనా కొద్దిలో కొద్దిగా మారుతారని ఉద్దేశంతో తీసినాం అండి ఆదరిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు జుదాలు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అశోక్ వేముల అమేజింగ్ స్టార్ గారు करोना क्रियेशन अधिनेत प्रधान पात्र अशोक वेमल गारी मनसो इंदा नमस्ते जूदगाल्लु अने चेद्दामनि फस्ट प्रसाद गारु नन्नु अप्रोच अय्यारु अलागे डैरेक्टर गारु वारि मीद उन्न नम्मकंतोटि नेनु स्टोरी गानी इंकेम गानी अडगलेदु డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్ళాము షూటింగ్ చేస్తున్నాము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అంత పెద్దగా అంటే దీనిలో ఇంత డెప్త్ ఉందనే విషయం నాకు అర్థం కాలేదు కానీ నిన్న రిలీజ్ అయ్యి నేను ఒక ప్రేక్షకులాగా చూస్తే నాకు దీంట్లో చాలా అద్భుతం అనిపించింది ఎందుకంటే ఒక త్యాగం ఉంది అన్నదమ్ముల అనుబంధం ఉంది భార్యాభర్తల అనుబంధం ఉంది సెంటిమెంట్ ఉంది అన్ని రకాల కుటుంబ భావోద్వేగాలు అన్ని రకాల మిళితంగా ఉన్నటువంటి సినిమా ఇది అంటే జూదము అంటే పేకాట ఆడడం వల్ల వచ్చే నష్టాలు లాభాల గురించి అద్భుతంగా మా డైరెక్టర్ గారు చిత్రీకరించారు అది చూస్తా ఉంటే నాకే అసలు మేమేనా నటించిందనే విధంగా అనిపించింది ఒక ఒక పక్క ఆశయము అన్ని మిళితంగా చాలా బాగా చేశారు సార్ ఈ క్రెడిట్ అంతా కూడా మా డైరెక్టర్ గారికే వెళ్తుంది 70కి పైగా లఘు చిత్రాల్లో నటించినటువంటి మన కొల్లూరు ప్రసాద్ గారు భిన్నమైన పాత్రలో కనిపించారు ఇందులో ఈ విషయంలో వారాభిప్రాయం కూడా తెలుసుకుంది అందరికీ నమస్కారం ఫస్ట్ అమేజింగ్ స్టార్ అశోక్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్న నేను పోయి అన్న ఈ స్టోరీ ఉంది ఇది చేద్దామని అనగానే ఒక స్టోరీ కథ కథనం అడగకుండా తెల్లారే షూట్ లొకేషన్కి వచ్చాడు అన్న తరువాత నెక్స్ట్ పాదం పుణం డైరెక్టర్ గారు ఈ కథ ఆయన లొకేషన్లో చేస్తూ ఉంటే నాకు కానీ మా అందరికి కానీ అసలు మేము ఏం చేస్తున్నాం ఏం యాక్ట్ చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఏం బట్టలు వేసుకుంటాం అది ఏమవుతుందని కూడా వాళ్ళకి తెలియలేదు తర్వాత నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అద్భుతం అంత గోస్ట్ క్యారెక్టర్ పాదం పుణం గారు తర్వాత మా సీతాలక్ష్మి వీరం గారు అద్భుతమైన నటి ఆమె నటనను అది లైవ్లో చూసిన అనుభవం నాకు ఉంది అది చూస్తూ ఉంటే అద్భుతం అండి ఈ ఆమె గురించి చెప్పిన తక్కువే నేను చెప్పలేను తర్వాత ఈ జూదగల్ల సినిమాలో చూస్తూ ఉంటే అశోక్ అన్న గారు వచ్చి పేకాట డబ్బులు అయిపోయిన తర్వాత ఒక పాత్రలో డబ్బులు తీయడానికి వస్తుంది వచ్చినప్పటి నుంచి వెళ్ళి పుణ్యం గారు తాలి గుంజే వరకు ఉండే సీన్ అండి
అది మాటలలో చెప్పరా అండి, రోమా మిత్ర వచ్చేయండి నాకు రియల్లీ, ఐ ప్రామిస్. తర్వాత మా అన్న కన్నన్ రమేష్ గారు, పిఎన్ పటేల్ గారు, ఆయేష గారు చాలా అద్భుతంగా చేశారు. ఇంతటి అవకాశం ఇచ్చిన మా అశోక్ అన్నకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామన్న. థ్యాంక్ యూ గారు. బాబుమోహన్ గారు పేరు తెచ్చుకుంటున్నా. మన కన్నం రమేష్ గారు ఇందులో ఒక పాత్ర చేశారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించినప్పుడు ఇంత పెద్ద వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా హీరో ఎం అశోక్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా కొల్లూరు ప్రసాద్, సినిమా చూశాక నాకు అనిపించింది నిన్న, అబ్బా నేను ఇంత బాగుందా ఈ సినిమా అని నిన్న చూశాక అర్థమైంది. ఇంకా మంచి మంచి సినిమాలు వీళ్ళు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందులో నాకు చిన్న సన్నివేశం బాబుమోహన్గా ఇప్పుడు వచ్చే సినిమాలకు అన్నిటికీ బాబుమోహన్గా పాత్రలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను హృదయపూర్వకంగా. మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా హీరో ఎం అశోక్ అన్న గారికి. ప్రధానంగా ఈ చిత్రంలో నాకు నచ్చింది ఏంటంటే సీతామాలక్ష్మి గారు క్లైమాక్స్లో పేకాట ఆడి భర్తను మార్చుకోవడం కోసం గెలిచి భర్తను మార్చుకోవడమే కాకుండా ఇతరుల చేత కూడా పేకాట మార్పించే విధంగా అద్భుతంగా నటించారు. అలాంటి సన్నివేశం సీతామాలక్ష్మి గారితో పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది? అయితే యాక్చువల్గా భార్యభర్తలు ఏ భార్యభర్తల విషయంలో అయినా చిన్న చిన్న గొడవలకే విడిపోతారు, తప్పెవరిదైనా అట్లా విడిపోకుండా అసలు కూర్చొని అసలు ఎట్లా ఇస్తే అంటే కాపాడుకోవాలి, విడిపోవద్దు అనే పాయింట్లో నేను ఈ ఇది ఎన్నుకున్నాను. రిస్క్ అయినా కానీ అందరు అసెంబ్లీషన్లు థ్యాంక్స్ అండి. ఇట్లనే మా యుద్ధగారిని ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరెన్నో చిత్రాలు అశోక్ గారి ఛానల్లో కరణ్ క్రియేషన్లో వస్తాయి, అలా అన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సీతామాలక్ష్మి గారు వీడియో కాల్లో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ వీడియో గురించి, ఈ సినిమా గురించి చెప్పండి, జూదగాల గురించి, జూదగాల గురించి చెప్పండి మేడం. అందరికీ నమస్కారం, నేను మీ సీత. ఈ జూదం ఆడడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనేది చాలా సింపుల్ వైజ్గా చిన్న స్టోరీని నా ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య అన్నదమ్ములు ఇద్దరు ఎలా ఉంటారు, తో భార్యలు ఎలా బాధపడుతున్నారు వాళ్ళ వ్యసనాన్ని మార్పించడానికి, ఇట్లా ఒక చిన్న స్టోరీని అల్లి దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది మాతో నటింపజేసి చాలా బాగా చూపించారండి. అందులో ఒక ఆడది కూడా ప్యాకెట్ నేర్చుకొని భర్తని ఎదిరించి ఆమె తన భర్తను సేవ్ చేసుకోవడం, భర్తకి బుద్ధి చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు ఒక వ్యసనం అనేది మగాడికి అదే ఆడదానికి అలవాటు అవుతే ఎలా ఉంటుంది అంటూ ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వడం, ఒక మంచి ఓన్లీ మెసేజ్ అనే కాకుండా చక్కటి కామెడీ, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి సరదాగా పాటలు పాడడం, ఇలాగా ఒక ఎమోషనల్ టచ్, భార్య మెళ్ళొంచి తాళెత్తుకుపోతుంటే ఎంత బాధ ఉంటుందండి, అటువంటి ఎమోషనల్ టచ్, అలాగ ప్రతీదీ అందులో ఇంక్లూడ్ అయ్యితూ మన ప్రసాద్ గారు చేశారు. చాలా చక్కటి సింపుల్ కామెడీ, ఎంత నేచురల్ కామెడీ, ఇలాంటివన్నీ మేళవిస్తూ ఒక మంచి చిన్న షార్ట్ ఫిల్ము, మంచి జనానికి ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్ అందించారు. ప్రత్యేకంగా ఇందులో మేము నటించిన వాళ్ళం కన్నా డైరెక్షన్ చేసిన పున్నం గారిదే అండి క్రెడిట్ అంతా, ఎందుకంటే చాలా ఆయన మైండ్లో స్టోరీ ఉంది, ఇలాగా మనం తీర్చిదిద్దాలి, దీనికి ఇలాగంటి డైలాగ్స్ చెప్పాలి అని మాతో న్యాచురల్గా అప్పటికప్పుడు చక్కగా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ చాలా చక్కగా చేయడం జరిగిందండి. దీనివల్ల ఓ నలుగురు వాళ్ళ వ్యసనాలు మానుకొని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని భార్యలను అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని సరిదిద్దుకుంటారనే ఒక చిన్న ఆశతో మేము ఈ ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ సో మచ్, ఈ అవకాశం ఇచ్చిన వేముల అశోక్ గారికి, ప్రసాద్ గారికి, పున్నం గారికి, నాతోటి నటీనటులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా జూదగాల టీము ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూదగాల సినిమాను ఆదరిస్తున్న అందరికీ, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇంకింత విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో కరుణ క్రియేషన్ అందరు కూడా మళ్ళీ మళ్ళీ చూడండి, కొంచెం షేర్ చేయండి వీడియోను, అందరు స్ప్రెడ్ అయ్యేటట్టు చేయండి. ఇది మంచి వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ కరుణ క్రియేషన్, తప్పకుండా చూడండి. ఈ చిత్రం మరింత ప్రజాదరణ పొంది మరింత వెలుగులోకి రావాలంటే మీరందరూ
ఖచ్చితంగా చూడండి కరుణ క్రియేషన్స్ జూదా గారు జూదా గారు